రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మనం అనుకున్నటువంటి మొదటి లక్ష్యం కేసీఆర్ని గద్దించడం. సో ఆ లక్ష్యం అనేది నెరవేరిన తర్వాత అసలు మన ప్రయాణం ఎటు, మనం ఎటువైపు వెళ్తున్నాం ఏంటి అన్నటువంటి ఒక గందరగోళ వాతావరణం గడిచినటువంటి 3 నెలలుగా ఉంటుండే. సరే, ఏ ఎన్నికలు రాష్ట్రంలో ఏర్పడ్డా కూడా ఆ ఎన్నికకు రాష్ట్రంలో ప్రతి స్థానానికి మల్లన్న అనేటువంటి పేరే ప్రధానంగా వినిపిస్తుండే. మల్లన్న అన్న పేరు వినిపించడం, మళ్ళీ తిరిగి అది వెనక్కిపోవడం, సో ఇదంతా కూడా అసలు అవుతుందా కాదా, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మనల్ని వాడుకొని వదిలేస్తుందా, మోసం చేస్తుందా అనే రకరకాల అనుమానాలు మనలో నిన్న మొన్నటి వరకు ఉంటుండే. కానీ వాస్తవాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మల్లన్న విషయంలో మొదటి నుంచి క్లారిటీగా ఉంది. ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక రాబోతుందనే విషయం చాలా స్పష్టంగా తేలిపోయింది. సో వెంటనే వాళ్ళు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి సరైన అభ్యర్థిగా మల్లన్నకు కావాల్సినటువంటి మల్లన్నను పార్టీ అనుకొని మల్లన్నకు కావాల్సినటువంటి లైన్స్ అన్ని కూడా క్లియర్ చేసే పనిలో ఉంది. మనకేమో అనుమానాలు అభద్రతలు మనకున్నాయి, కానీ హైకమాండ్కి సంబంధించిన ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు, నల్గొండ ఖమ్మం లాంటి ప్రాంతాల పట్ల ప్రాంతాల్లో కొంత కమ్యూనిస్టుల ప్రభావం ఉండడం, సో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో వాళ్ళు కూడా ఆ స్థానాన్ని కావాలని అడగడం, అదేవిధంగా గతంలో మనతో పాటుగా పోటీ చేసినటువంటి కోదండరాం సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయి ఉండడం, అట్లనే ఇంకా ఇతర మిత్రులు కూడా లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తులు, సో వాళ్ళందరూ కూడా ఉన్నా సో తీన్మార్ మల్లన్న అయితేనే ఈ 3 జిల్లాల పట్టభద్రుల ఓటర్లను కన్విన్స్ చేయగలుగుతాడు, తీన్మార్ మల్లన్న టీం సభ్యులైతేనే ఈ ఎన్నికను సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. సో గతంలో ఏ రాజకీయ పార్టీ అండ లేకున్నా కూడా మల్లన్న ఇండిపెండెంట్గా మల్లన్న టీం సభ్యుల సహాయ సహకారాలతో ఆ రోజు కేసీఆర్కు చుక్కలు చూపించాడు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ 3 జిల్లాల్లో ప్రభావం చూపగలిగేటువంటి సామర్థ్యం మల్లన్నకు, అదేవిధంగా మల్లన్న టీం సభ్యులకు మాత్రమే ఉందని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గుర్తించి, సో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ గ్రాడ్యుయేట్ స్థానాన్ని జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్నను అభ్యర్థిగా నిలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఒకసారి మీ హర్ష ధ్వానాల మధ్య ఒకసారి కృతజ్ఞత తెలియాల్సిందిగా చెప్తూ, సో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉదయమే, సో నిన్న మనకు సాయంత్రం అనౌన్స్ అయింది, ఈరోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడగడం, వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం, సో వారితో పాటు ముఖ్యమంత్రి గారిని వెళ్ళి ముఖ్యులందరం కూడా కలిసి కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని కూడా కలిసి వారికి కూడా కృతజ్ఞత తెలియజేశాం. సో మనందరి తరఫున మల్లన్నను ఈ స్థానానికి ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో ఇక రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, వాళ్ళు ఎంపిక చేశారు, సో మన చేతుల్లో మల్లన్నను పెట్టారు. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సో మల్లన్న గెలుపు కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మల్లన్న టీం సభ్యులు అవసరం ఏముందన్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేటువంటి డౌట్స్ కూడా మనలో కొంతమందికి ఉండొచ్చు. అట్లనే సో గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం మనం విశేషంగా కృషి చేశాం, వాళ్ళేమో మనం ముఖం చూడట్లేదు, గెలిచిన తర్వాత ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు, సో ఆ గ్యాప్ కూడా మనకు ఉందన్న అనుమానాలు కూడా మరికొంతమంది మిత్రులకు ఉన్నాయి. సో ఇప్పటిదాకా వాస్తవానికి మీకు ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులు ఆ రకంగానే ఉన్నాయి. సో మనం కూడా ఇప్పటిదాకా ఒక ఓపిక పట్టాం, మన నాయకుడికి ఒక అవకాశం రావాలి, అవకాశం ద్వారా మనం మన టీంను మళ్ళీ పునర్నిర్మించుకోవాలి, మన శ్రేణులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి దానికోసం మన నాయకునికి ఒక అవకాశం రావాలనే ఉద్దేశంతో కాస్త సమయం మనం పాటించాం, ఓపికతో ఉన్నాం. సో రాబోయేటువంటి ఇంకా నెల 15 రోజులు కూడా, సో ఇప్పటిదాకా మనం నిర్వర్తించినటువంటి పాత్ర వేరు, రాబోయేటువంటి నెల 15 రోజుల పాటు మనం నిర్వర్తించాల్సినటువంటి పాత్ర వేరు అన్న విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాస్తవానికి ఈ ఉప ఎన్నికలో మల్లన్న గెలుస్తారా ఓడతారా, మల్లన్నకు ఉన్నటువంటి విజయ అవకాశాలు ఏంటి అనేది మీ అందరికీ సంబంధించినటువంటి అంతరాత్మకు తెలుసు. సో మన పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది అనేది, సో వాస్తవానికి ఎన్నిక అనేది వన్ సైడ్ అనే విషయం అందరికీ తెలుసు. అది పెద్దగా ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఎన్నిక మీద పెద్ద హోప్స్ ఉన్నట్టుగా కూడా లేవు, ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి కావచ్చు లేదా ఉప ఎన్నికలకు సంబంధించిన వర్క్ను వాళ్ళందరూ ఇంకా ప్రారంభించలేదు, కానీ మనం ప్రారంభించి దాదాపు 3 నెలలు పూర్తవుతుంది. సో ఓటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలోనే మనం అందరూ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ, సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మన మిత్రుల సహాయ సహకారాలతో, సో మీ అందరి సహకారాలతో మనం ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వర్తించగలిగాం. దాదాపు ఇప్పుడు ఎన్రోల్ అయినటువంటి 465,000 ఓట్లలో 3 లక్షలకు పైగా ఓట్లను
మన టీం సభ్యులు మన టీం మాత్రమే ఎన్రోల్మెంట్ చేయించగలిగింది. అయితే అయినప్పటికీ సో ఎన్రోల్మెంట్ చేయించాం కదా, మనం కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పేసి మనం ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. రేపటి మల్లన్న విజయంలో మల్లన్న టీం పాత్ర చాలా గొప్పగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి, సో మీ అందరికి కూడా ఒక ఎన్నికను ఎదుర్కొనేటువంటి క్రమంలో శత్రువుకి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా, సో మన టార్గెట్ 100,000 ఓట్ల మెజారిటీ అని అనుకున్నప్పుడు ఆ టార్గెట్ రీచ్ అయ్యే విధంగా, ఎన్నికల్లో గెలుపు అనేది మన టార్గెట్ కాదు, మన టార్గెట్ 100,000 ఓట్ల మెజారిటీ. సో 100,000 ఓట్ల మెజారిటీ రావాలంటే మనకు ఫస్ట్ ఓటర్ను పోలింగ్ బూత్ దాకా, ఇప్పటిదాకా మనం ఎన్రోల్మెంట్ చేయడం మొదటి ప్రక్రియ పూర్తి చేసాం, రెండవది ఓటర్ను పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చేటువంటి ప్రక్రియ, ఆ తర్వాత ఓటర్ను మనకు అనుకూలంగా ఓటు వేయించుకోవడం. సో ఈ ప్రక్రియలు ఇంకా రెండు ప్రక్రియలు మనం విజయవంతంగా దాటాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, సో అందుకోసం గత ఎన్నికల్లో మల్లన్న విజయం కోసం పనిచేసినటువంటి మీకు అందరికి కూడా అనుభవం ఉన్నది కాబట్టి, మనందరికి కూడా అనుభవం ఉన్నది కాబట్టి, సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తం 3 జిల్లాల్లో ఉన్నటువంటి 34 అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక సెక్టార్గా తీసుకొని, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మనకు ఒక సెక్టార్, సో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీని ఒక సెక్టార్గా తీసుకొని ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మన వాళ్ళు 8 నుంచి 10 మంది సభ్యులు ఉండే విధంగా, అది కాంగ్రెస్ పార్టీతో కానీ లేదా ప్రజాసంఘాలు కానీ లేదా వామపక్ష పార్టీలతో సంబంధం లేకుండా మన సొంత టీంలో పనిచేస్తున్న వ్యక్తులు, మల్లన్న కోసం పనిచేసే వ్యక్తులు ఉండే విధంగా ఒక రూట్ మ్యాప్ తయారు చేశాం. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల ద్వారా కానీ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా జరగాల్సినటువంటి ప్రచారం, జరగాల్సినటువంటి క్యాంపెయిన్ జరిగిపోతుంది. సో దానికి అదనంగా సొంతంగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఎక్కడెక్కడ ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్ల యొక్క లిస్టు కూడా మీకు ఎప్పటికప్పుడు ఆ క్లస్టర్లకు అందజేస్తాం కాబట్టి, సో ఆ ఓటర్ నేరుగా వెళ్ళి ఓటర్ను కలిసి పార్టీగా వాళ్ళు పెట్టేటువంటి మీటింగ్లు ఓ 30-35%, 40% పట్టభద్రుల ఓట్లు ఉంటారు, మిగిలినటువంటి 30% 20% పార్టీ కార్యకర్తలు ఉంటారు, మిగిలినటువంటి 20-25% ఆ లోకల్ ఉండేటువంటి వాళ్ళు వస్తారు. సో కాబట్టి అది పార్టీగా రాజకీయ పార్టీగా వాళ్ళు చేసినటువంటి పని వాళ్ళు చేస్తారు, కానీ మనము నేరుగా ఓటర్ల వద్దకు వెళ్ళేటువంటి ఒక కార్యాచరణ రూట్ మ్యాప్ మనం ప్రిపేర్ చేసి పెట్టాం. సో ఈ రూట్ మ్యాప్ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకోసం మనకు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన టీం సభ్యులు చాలా చోట్ల మనకు యాక్టివ్గా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా పనిచేస్తారన్నట్టు విశ్వాసం ఉన్నది, సో వాళ్ళు సరిపోతారు. కానీ మిగిలిన జిల్లాలకు సంబంధించి, అంటే ఇప్పుడు ఎన్నికలు జరగనటువంటి జిల్లాలు మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, సో ఈ ప్రాంతాల్లో కూడా మన టీంలో యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అన్న మాకు కూడా ఒక రోల్ ఇవ్వండి, మల్లన్న కోసం మేము పనిచేసామనేటువంటి దాన్ని ప్రూవ్ చేసుకుంటామని చాలామంది మిత్రులు అడుగుతున్నారు కాబట్టి, సో వాళ్ళకు కూడా బాధ్యతలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నది. సో ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళతో పాటు వాళ్ళకు అదనంగా ఈ మిగిలిన ఎన్నికలు జరగనటువంటి జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సో హైదరాబాద్, ఈ ప్రాంతాలకు సంబంధించి మన వాళ్ళు ఖచ్చితంగా ఒక 4 రోజుల సమయం ఈ ఎన్నిక కోసం కేటాయించగలిగినటువంటి వాళ్ళు, సో వాళ్ళను ఎంపిక చేసుకోవాలి. సో వాళ్ళ ద్వారా మనం ఈ మనం అనుకున్నటువంటి రూట్ మ్యాప్ను క్లియర్ చేసుకుంటూ ఎన్నికలో మనం అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కావాలన్నటువంటి ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేశాం. సో దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి నాయకత్వం, అది రాష్ట్ర కమిటీ సభ్యులు కావచ్చు లేదా జిల్లాల కన్వీనర్లు కావచ్చు, జిల్లాల కో కన్వీనర్లు కావచ్చు, సో మీరు ఇక్కడికి వచ్చిన వారితో పాటు మన వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఈ ఎన్నిక కోసం పనిచేయగలిగినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారన్నది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి, సో వాళ్ళ యొక్క వివరాలు కూడా మాకు అందజేయండి. సో వాళ్ళందరికీ కూడా వారి బాధ్యతలు ఇస్తాం, ఆ ప్రాంతాల్లో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఎవరికైనా ఇబ్బందులు ఉండి సో మధ్యలో పోతాం మధ్యలో వెళ్తాం అన్నది కాకుండా కొంచెం మొదటి నుంచి లాస్ట్ వరకు ఉండే విధంగా క్రమశిక్షణగా ఎండ్ ఎన్నికను కంప్లీట్ చేసుకునేంత వరకు ఉండేటువంటి వాళ్ళనే దయచేసి వాళ్ళ యొక్క లిస్టులు మాకు ఇవ్వండి. ఆ తర్వాత మేము రాబోయేటువంటి 2-3 రోజులలో ఈ మొత్తం ఎక్సర్సైజ్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం. నల్గొండ జిల్లాకు అదేవిధంగా వరంగల్, ఖమ్మం జిల్లాకు సంబంధించిన స్థానిక నాయకత్వంతో కూర్చొని సో ఆ నాయకత్వంతో చర్చించి మనకు ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉన్నారో, ఎక్కడెక్కడైతే బలం ఉన్నదో, ఎవరి సేవలు ఎక్కడెక్కడైతే వాడుకోగలుగుతామో అవన్నింటినీ కూడా తీసుకొని క్షేత్రస్థాయికి వెళ్ళేటువంటి కార్యాచరణను మనం రూపొందించుకుందాం. సో అందుకోసం మీరందరూ కూడా దయచేసి రాబోయేటువంటి 4 రోజులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ లేదా ఇంక ఇక్కడికి మీటింగ్కి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు, యాక్టివ్గా ఉన్నటువంటి మనం వాళ్ళందరూ కూడా సో వారితో ఉన్నటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఖచ్చితంగా రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపులో ఉండాలని, సో ఉంటుందని,
సో ఆ ఇన్ని రోజులు మనం పడ్డటువంటి శ్రమ కష్టానికి ఒక గుర్తింపు రాబోతున్నటువంటి తరుణంలో సో ఆ ఫలాలను కూడా అందుకునేటువంటి టీంలో మీరందరూ కూడా ఉంటారని ఉండాలని ఆశిస్తూ, ఇంకా ఈ ఇష్యూ పైన మీకు ఇంకేమైనా అనుమానాలు ఉన్నా డౌట్స్ ఉన్నా కూడా దయచేసి మీరు అక్కడ నిలబడి చెప్పినా మేము ఇక్కడ నుండి ఏమైనా అనుమానాలు ఉంటే దాన్ని క్లియర్ చేసుకుందాం. ఆ తర్వాత మన రాష్ట్ర కమిటీ నుంచి ఒక 5 లేదా 6 సభ్యులు సో మల్లన్నకు అదేవిధంగా మరొకసారి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన కూడా ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడతారు. అది లాస్ట్లో ఉంటుంది. సో ఆ తర్వాత ఈ ఎన్నికను ఎదుర్కొనేటువంటి క్రమంలో మనం ఇప్పటిదాకా చెప్పినటువంటి ఎజెండాకు సంబంధించి ఎవరికైనా ఏమైనా అనుమానాలు కానీ డౌట్స్ ఉంటే కూడా తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.